వెబినార్ అన్నదం పార్టీ ఈరోజు మన నోటిఫికేషన్ పార్టీ మంజు గారు అన్నయ్య మంజు గారు ప్లస్ పత్తినేని సుభాష్ గారు చేశారు వాళ్ళు హెర్బల్ లైఫ్ మీద కొన్ని అడుగుతారు తమ వెల్నెస్ సీనియర్ వెల్నెస్ కోచ్ గా తను చెప్తారు జనరల్గా పబ్లిక్లో ఏంటంటే ఒకటి లో క్యాలరీస్ ఫుడ్డే తినుంటారు హై క్యాలరీస్ ఫుడ్ అంటే మనం నచ్చిన తింటుంటాం హై క్యాలరీస్ అవుతుంటే అందరు చెప్పే సమాధానం అయితే లో క్యాలరీస్ ఫుడ్ లో క్యాలరీస్ ఫుడ్ అంటే మరి లో క్యాలరీస్ ఫుడ్ ఉంటే ఇమ్యూనిటీ ఎట్లా ఉంటుంది స్ట్రెంత్ ఉంటుంది కదా ఎట్లా అది సరే అలాగేందంటే హెర్బా లైఫ్ న్యూట్రిషన్ అనేది ఎప్పుడూ వచ్చింది ఇండియాకి 20 ఏళ్ళు కూడా అయింది కానీ కొంచెం వ్యతిరేకత ఉంది హెర్బా లైఫ్ ఏంటంటే ఇది సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది ఇది తీసుకోవద్దంటే మీ అపోనెంట్ అంటే హెర్బా లైఫ్ అపోనెంట్ చేస్తున్నారా లేకపోతే జరిగిందా లేదో తెలియదు ఒకటి కూడా జరిగినట్టు కూడా ఎక్కడ లేదు ఇది దీని మూలంగా వ్యతిరేకిస్తున్నారంటే కూడా లేదు కానీ ఇంకా అపో ఉంది అది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనేది డౌట్ ఎంతవరకు ఇది మీరు చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెడిసిన్ కాదు సైడ్ ఎఫెక్ట్ అనేది మెడికేషన్స్ వస్తుంది ఇది న్యూట్రిషన్ ఫుడ్ సో ఇప్పుడు మనం కామన్గా చూస్తే యూట్యూబ్లో చాలా వీడియోస్ అనేది వైరల్ అవుతున్నాయి అది కేవలం వాళ్ళు యూట్యూబ్ వైరల్ చేసుకోవడం అది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు ఏ బేసిస్ లేకుండా జనరల్గా పెట్టేస్తూ ఉంటారు ఇది తీసుకుంటే ఇది అవుతుంది సో మనం బయట అన్హెల్తీ ఫుడ్ చాలా తీసుకున్నప్పుడు ఇలాంటి డౌట్స్ ఏమి రాదు ఏదైనా వరల్డ్ క్లాస్ న్యూట్రిషన్ మీరు ఇండియా నుంచి 21 ఇయర్స్ కాదు వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా 41 సంవత్సరాలు ఉంది ఈ న్యూట్రిషన్ కంపెనీ అండ్ కోట్ల మందికి రిజల్ట్స్ ఇచ్చింది మనకి దీనికి న్యూట్రిషన్ హెడ్స్ ఉన్నారు సార్ డాక్టర్ అనూప్ మిశ్రా అని ఆయన మన న్యూట్రిషన్ ఇండియా వైడ్ న్యూట్రిషన్ కి ఒక హెడ్ ఉన్నారు మన ప్రోడక్ట్ కంపెనీకి అండ్ 95 కంట్రీస్ లో ప్రూవ్ అయింది ఆల్రెడీ అది ప్రూవ్ అయ్యి ఆ కంట్రీలోకి ఎంటర్ అవుతుంది మనం అన్నిసార్లు ప్రూవ్ చేసింది మనం మళ్ళీ పర్టికులర్ గా ఏంటి ఇది కరెక్టా రాంగా మంచిగా చెప్పింది అని మనం ప్రూవ్ చేయాలి కాకపోతే దీనికి ఒక పర్సనల్ వెల్నెస్ కోచ్ ద్వారా ఈ ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు గైడెన్స్ ఇస్తారు పర్సన్ టు పర్సన్ రిజల్ట్స్ కూడా అట్లానే ఉంటాయి ఇండివిజువల్ రిజల్ట్స్ మేము వ్యారీ అంటాం సో ఒక పర్సన్ 3 నెలలు 4 కిలోలు తగ్గొచ్చు ఒక పర్సన్ అదే 3 నెలలు 10 కిలోలు తగ్గొచ్చు డిపెండ్స్ బేస్డ్ ఆన్ కోచింగ్ వాళ్ళు ఏ ప్రోగ్రామ్లో ఉన్నారు కోచ్ చెప్పి మనం ఫాలో అయ్యారా లేదా ఇది దీని మీద రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి అంటే కోచ్ ఉంటేనే బాగుంటుంది తీసుకునేటప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎలా అన్నిబుల్గా తీసుకుంటారు ఒకసారి అదే ఒకసారి ఏ ఒకటి ఎక్కువ తప్ప తీసుకోవడం వల్ల కొంచెం ఆ బాడీని బట్టి కూడా వాళ్ళకి రావచ్చు అందుకని కాస్టింగ్ చాలా కొంచెం ఇబ్బందికరంగా హైయెస్ట్గా ఉంటుంది అంటే మిడిల్ క్లాస్లో మిడిల్ క్లాస్ తీసుకుంటానికి కొంచెం ప్రాబ్లం ఉంది అంటే హయ్యర్ ఫ్యామిలీస్ తీసుకుంటారు లేదు తెలియదు కానీ ఆ కొంచెం అదే వేరియేషన్ ఉంటే బాగుంటుంది అని అందరూ అంటారు తీసుకొచ్చి వెళ్తారు సో అలాంటి ఎమర్జెన్సీ రాకుండా ముందుగా ప్రివెన్షన్ న్యూట్రిషన్
ప్రతి కేటగిరీలో ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కదా హెల్త్ కమ్స్ ఫస్ట్ అంటే హెర్బల్ లైఫ్ అంటే వాడే వాళ్ళు ఉన్నారు చాలా మంది వాడుతున్నారు కానీ ఇది ఎంత కాలం తీసుకోవాలి అంటే కంటిన్యూస్ గా తీసుకోవాలా లేకపోతే కొంతకాలం తీసుకోవాలా బాడీ పరంగా తీసుకోవాలా అంటే వెయిట్ లాస్ పరంగా తీసుకోవాలా ఎంతవరకు తీసుకోవాలి తెలియదు తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకోటి వాడటం అయిపోయిన తర్వాత ఏం చేయాలో కూడా తెలియదు అంటే తర్వాత ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయో తీసుకోవచ్చు ఇది పెద్ద డౌన్ అండ్ అందరిలో కూడా అంటే తీసుకున్న వాళ్ళకి తీసుకున్న అంటే తీసుకున్న కూడా ఇది వస్తుంది కదా వీటిల్లోకి వెళ్ళి క్యాలరీస్ పెంచుకుంటే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి
త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కోచ్ గైడెన్స్ లో ఉంటే వాడు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. లో క్యాలరీలో ఫుడ్ ఎలా ఉండాలి, ఏంటి ఏంటి ఏం తీసుకోవాలి అనేది మేము డిసైడ్ చేస్తాం. వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ ఇస్ ఎ టెంపరరీ గోల్, లివింగ్ హెల్తీ ఇస్ ఎ అల్టిమేట్ పర్మనెంట్ లైఫ్ స్టైల్ అన్నమాట. సో దేన్ని చూస్ చేసుకుంటారా ఇంకా పర్సన్ నాకు లిమిట్ వెళ్ళి నేను నాకు చాలా మంది మ్యారేజ్ ఉంది త్రీ మంత్స్ లో 10 kg తగ్గిపోవాలంట. వాట్ ఆఫ్టర్ త్రీ మంత్స్ అంటే ప్రాబ్లం వచ్చినా పర్లేదా, ఆ క్వశ్చన్ లోనే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసేసుకుంటారు. టెంపరీ రీజన్స్ కోసం చూడొద్దు, ఇది లైఫ్ లీడింగ్ ఒకటే లైఫ్, అది ఆరోగ్యంగా ఉంటూ ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ దానికోసం మనకు కొన్ని సాక్రిఫైసెస్, అన్హెల్దీ ఫుడ్ వదిలేయడం, కొన్ని సాక్రిఫైసెస్, పొద్దునే లేచి ఒక 30 minutes వర్కౌట్ చేయడం, ఇలా బేసిక్స్ ఏదైతే ఫాలో అవ్వగలుగుతారో దీన్నే హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్. వీ ప్రమోట్ హైలీ మేకింగ్ ద వరల్డ్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్ అనే మిషన్తో వర్క్ చేస్తున్నాం హోబల్ లైఫ్ కామన్ అందరూ. సో అందరు అలవాట్లు మార్చడానికి మేము ట్రై చేస్తున్నాం. సో మేము బాగున్నామో మార్చుకుంటే మీరు బాగుంటారు. ఈ హెర్బల్ లైఫ్ లో కంటిన్యూస్ గా వాడేది ఏముంటుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు కంటిన్యూస్ వాడితే బాగుంటుందా, లేకపోతే వాడితే వాళ్ళు ఏమన్నా వాళ్ళ దైనందిక పరిస్థితుల్లో అన్ని అందించుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్ ఏమైనా ఉందా, అది దాన్ని ఉపకరణ చేయడానికి డైలీ తీసుకోవాలా, తీసుకునే అవకాశం ఉందా, తీసుకుంటే ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్? వాళ్ళ ఫైనాన్సింగ్ బట్టి వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళ ప్రొడక్ట్ డైలీ తీసుకోవచ్చు. ఇది సెల్యులర్ న్యూట్రిషన్ అంటే బయట దొరకదు ఇంత మంచి ఫుడ్. ఇది సెల్యులర్ న్యూట్రిషన్ కావడం వల్ల మనం తీసుకోవడం ఏంటంటే ఫ్యూచర్లో మన ఫ్యాట్ లెవెల్స్ అన్ని నార్మల్గా ఉంటాయి. బాడీ ఏజ్ యాంటీ ఏజ్, బాడీ ఏజ్ మనం మన వయసు కన్నా తక్కువ ఏజ్లో కనపడటానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యాట్ లెవెల్స్ అన్ని ఎప్పుడైతే నార్మల్గా ఉంటాయో మన బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, హార్ట్ డిసీజ్ రాకుండా ఉంటుంది, మన బాడీకి ఇమ్యూనిటీ పెరిగింది. అలాగనే పీసీబీడీ ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి మంచి న్యూట్రిషన్ అందించడం ఇది కంటిన్యూగా తీసుకోవడం వల్ల వాళ్ళ హెయిర్ ఫాలో అవ్వకుండా కూడా బాగా. ఈ మధ్య నాకు వచ్చిన మెసేజ్లో హెయిర్ ఫాలో మీద ఎక్కువ అడిగారు, హెయిర్ ఫాలో మీద, పీసీబీడీ ప్రాబ్లమ్స్ మీద, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మీద చాలామంది చాలా రకాలు అడిగారు. పీసీబీడీ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం డెఫిషియన్సీ ఏ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏ ప్రాబ్లం వస్తుంది దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఈ అలవాట్లు మార్చుకోవడం వల్ల ఇంకా బెటర్గా ఉంటుంది అని గైడ్ చేయడం జరుగుతుంది సార్. అదే నేను చూసాను కదా హెర్బల్ మీద మనకున్న డౌట్స్. ఫస్ట్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇప్పుడు మనం చెప్పారు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఇది న్యూట్రిషన్, పక్కా న్యూట్రిషన్. ఎందుకంటే ఇండియాలో వచ్చి 27 దాటింది అయినా కూడా ఏ రిఫ్లెక్షన్స్ లేవు, కనుక ఇది చాలా హెల్తీ ఫుడ్ అని అర్థమైంది. తర్వాత కాస్ట్ మీద చూసుకుంటే ఎక్కువ తక్కువలు అనేది మన మామూలుగా బయట హోటల్కి వెళ్తేనే ఎంతో ఖర్చు చేసుకుంటాం, అవి కాకుండా ఇవి తీసుకుంటే మన బాడీకి ఏం కావాలో పర్ఫెక్ట్గా ఏం అవసరమో అక్కడ అది ఉండిపోద్ది. అది దట్ ఈస్ హెర్బాలజీ అని చెప్తున్నారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరెవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, తర్వాత ఏం తీసుకోవచ్చా లేదా అనేది పెద్ద డౌట్. అది మనకి అందరికీ ఉండేది, అందుకని నేను వీళ్ళిద్దరిని అడిగాను. వీళ్ళిద్దరు చాలా సీనియర్స్ కనుక చాలా క్లుప్తంగా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఎవరైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు, వారి ఆర్థిక ఇబ్బందులు దానికి సంబంధించి ఉంటే ఎవరైనా, ఎందుకంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి క్యూర్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వీళ్ళ గైడెన్స్లో ఉంటేనే బాగుంటుందని చెప్తున్నారు. అయితే వాళ్ళ ప్రోడక్ట్ వాడమని చెప్పలేదు. ఉన్నీ సమృద్ధిగా చేసుకొని డైలీ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకొని మన దైనందిన జీవితం గడిపితే బాగుంటుందని వీళ్ళ ఆలోచన.